హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం టాప్ 5 న్యూ పబ్జీ టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి. సో ఈ వీడియో నేను చాలా రోజుల క్రితం చేయాలనుకున్నాం, కానీ ఈరోజు నాకు టైం దొరికింది. మనకి ఈరోజు నుంచి డే బై డే ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ అవుతుంటాయి మన ఛానల్లో. సో ఏదైనా వీడియో మిస్ కాకుండా ఉండడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. సో మన ఫస్ట్ ఇదేంటంటే, మనం ఎప్పుడైనా మన ఎనిమీని చంపాలంటే దూరంగా ఉండాలంటే మనం బ్యాగ్లోకి వెళ్ళి గడిగడికి స్కోప్స్ని ఎక్విప్ చేసుకోవాల్సి వస్తుంది. 2x, 3x, 4x, 6x, 8x. మరియు సో మనకి సెటింగ్స్లో ఒక ఈజీ ఆప్షన్ ఉండేది, అది కానీ యూస్ చేసుకుంటే మనకి ఆటోమేటిక్గా మనకి ఏ స్కోప్ కావాలంటే అది స్విచ్ అయిపోతుంది. సో ఇది మనకు కావాలంటే ఇప్పుడు చూస్తే 8x ఇది. సో ఇప్పుడు మనం సెటింగ్స్లోకి వెళ్ళి ఆ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకుంటే మనకి స్కోప్ని స్విచ్ చేసినందుకు ఈజీగా అవుతుంది. సో ఫస్ట్ మనం సెటింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి బేసిక్ ఆప్షన్లో క్విక్ స్కోప్ స్విచ్ ఉంటుంది, దాన్ని ఎనేబుల్ చూస్తే సైడ్న ఒక ఆప్షన్ వచ్చింది. సో మనం అక్కడ ఏదైనా 6x కానీ, 8x కానీ, 4x కానీ, 3x కానీ ఏ స్కోప్ అయినా కరెక్ట్గా ఎక్విప్ అయిపోతుంది మనం నొక్కిన వెంటనే. సో ఇదొక మంచి హ్యాక్ అన్నమాట. సో మన నెక్స్ట్ ట్రిక్ ఏంటంటే, మనం ఎవరైనా ఎనిమిని చంపినప్పుడు మనం గోడకి ఒకలా పీక్ చేసుకుని ఉంటే మనం గోడకి మరీ దగ్గరగా వెళ్ళిపోతాం. సో మనకు అలా దగ్గరగా వెళ్ళినప్పుడు మనం స్కోప్ యూజ్ చేసేటప్పుడు ఇలాగ మనకి ఒక సింబల్ వస్తుంది కొంచెం రెడ్ కలర్, అలాగ వస్తే మనకి ఎప్పుడైనా స్కోప్ని యూజ్ చేసినప్పుడు మనకి ఇబ్బంది వస్తుంది. కొంచెం స్కోప్ యూజ్ చేసినా రాలేదు, మనం అడ్జస్ట్ చేసేటప్పుడు చేసే లోపల ఆ ఎనిమి మనం ఫైండ్ చేసి చంపేస్తారనమాట. సో అది మనం అవాయిడ్ చేస్తే చాలా మంచిది. అది ఎలాగ అవాయిడ్ చేయాలి, మరీ గోడకి మరీ దగ్గరగా కాకుండా కొంచెం దూరంగా వచ్చి అప్పుడు స్కోప్ని పీక్ చేస్తే అప్పుడు కరెక్ట్గా వస్తుంది మనం హెడ్ షాట్ కొట్టచ్చు కరెక్ట్గా. సో మన నెక్స్ట్ ట్రిక్ ఏంటంటే బూస్టర్, ఇది నా పేరు పెట్టుకున్నాను సొంతంగా ఫర్ ఫన్. ఇది మనం ఎప్పుడైనా ఒక ఎనిమీని పుష్ చేయాలంటే మన హెల్త్ తక్కన ఉండడానికి ఎనర్జీ డ్రింక్స్ కానీ, పెయిన్ కిల్లర్స్ కానీ, అడ్రినలిన్ షాట్స్ కానీ తీసుకుంటే మన హెల్త్ అంత వేగంగా తగ్గదు. సో ఇది ఒక మంచి హ్యాక్, మనకి మనకన్నా ముందు మన ఎనిమీ చచ్చిపోవాలంటే. ఇఫ్ యువర్ ఎయిమ్ ఈజ్ నాట్ గుడ్ ఎనఫ్, ఒకవేళ మీరు హెడ్ షాట్లు గట్ట తగలకపోతే నెక్స్ట్ మన హెల్త్ కూడా అంత డ్యామేజ్ అవ్వదు ఎనర్జీ డ్రింక్స్ వల్ల, అది కూడా ఫుల్గా ఉండాలి. ఓకే, సో మన నెక్స్ట్ హ్యాక్ ఏంటంటే బాంబ్ హ్యాక్. మనం ఎప్పుడైనా బాంబ్ విసిరేటప్పుడు ఇలా ఫాస్ట్గా విసిరేస్తాం, 6-5 సెకండ్స్ ఉంది మనం విసిరేస్తాం, ఇంతటిలోపు ఎనిమి అది కనిపెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదే ఒక 3-2 సెకండ్స్ ఉండగానే మనం విసిరామనుకో వెంటనే అక్కడ ఉన్న ఎనిమి చచ్చిపోతాడు. ప్రస్తుతం ఇక్కడ ఎనిమి ఎవరు లేడు. సో అదొక హ్యాక్ అనమాట, మనం వెంటనే విసిరేయకూడదు, కొంత టైం తీసుకొని ఒక 3-2 సెకండ్స్ ఉండగానే అప్పుడు విసిరాలి. సో అది విసిరితే అప్పుడు ఎనిమి చచ్చిపోతాడు. మన నెక్స్ట్ హ్యాక్ ఏంటంటే జంప్ హ్యాక్. ఎప్పుడైనా మనం చూసేటప్పుడు మనకన్నా మన ఎనిమీస్ ముందు చచ్చిపోతారు, మనకు చాలా దీంట్లో అయ్యే ఉంటుంది, మన ఎనిమీస్ కన్నా మనమే ముందు చచ్చిపోతాం. సో దీనికి ఫాస్ట్గా దిగాలంటే ఏం చేయాలంటే, మన మ్యాప్లో ఏదైనా ఒక స్పాట్ ఫిక్స్ చేసుకుంటే దానికి 750 మీటర్స్ ఇవే, ఓన్లీ 750 to 770 మీటర్స్ ఎవేగా ఉన్నప్పుడు జంప్ చేసి మన క్రషర్ని 7 డిగ్రీ యాంగిల్లో తీసుకోవాలి. అంటే ఈ డైరెక్షన్లో మూవ్ అయితే ఆ డైరెక్షన్లో. సో ఇక్కడ నేను ఫస్ట్ దిగాను, ఇంకెవరు దిగలేదు అప్పటికి. సో ఇలా చేసుకుంటే మనం అందరికన్నా ఫస్ట్ మనమే దిగుతాం, అండ్ మనం గన్ కలెక్ట్ చేసి మన ఎనిమీస్ని ఎంత త్వరగా అయితే అంత త్వరగా చంపుకోవచ్చు. ఈ ట్రిక్ ముఖ్యంగా ప్రోస్ యూజ్ చేస్తారనమాట. సో ఇదే మన వీడియో, అండ్ వాచ్ చేసినందుకు థ్యాంక్స్, అండ్ గివ్ ఇట్ అ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.